साथियों, कांग्रेस को ताकत, गरीब को गरीब बनाए रखने से मिलती है। इसलिए गरीब, दलित, पिछड़ा और आदिवासी हो या देश की महिलाएं हो, कांग्रेस ने कभी उन्हें आगे बढ़ने नहीं दिया। कांग्रेस राज में नारी शक्ति ने जन्म से लेकर जीवन तक हर जगह तकलीफ उठाई है। बेटी पैदा होती थी तो उसकी पढ़ाई सबसे कठिन चुनौती होती थी। వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. స్కూలో మే శౌచాలయ న హోనే సే బేటియో కో స్కూల్ బీచ్ మే హీ ఛోడ్నా పడతా థా ఆర్ ఇస్లియే హమ్నే బేటీ బచావ్ బేటీ పడావ్ అభియాన్ శురూ కియా. హర్ స్కూల్ మే बेटी के लिए अलग टॉयलेट बनवाए। अब बेटियां भी शिक्षा में भी आगे बढ़ रही है। आज पीएम आवास में बनने वाले घर भी मुख्य रूप से महिलाओं के नाम पर ही दिए जा रहे हैं। मित्रलारा, कांग्रेस पार्टी ఎప్పుడూ పేదలను పేదవాళ్ళగానే మార్చడానికి ప్రయత్నం చేశారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడ్డ వర్గాలు, మహిళలు ఏ రకంగా వెనక్కి నెట్టేశారో, నిర్లక్ష్యం చేశారో మీరందరూ చూశారు. కానీ మా ప్రభుత్వము మహిళా శక్తి పేరు మీద, నారీ శక్తి పేరు మీద అబ్బాయిలు చదువుకునేదానికి, వాళ్ళకి కావలసిన సదుపాయాలు కల్పించడానికి బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రత్యేకంగా పాఠశాలలో అమ్మాయిలకు టాయిలెట్లు విధిగా నిర్మించి ఏ రకంగా ఆ అమ్మాయిలను ఆ రకంగా శక్తివంతులను చేస్తా ఉన్నామో, ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద పేదలకు నిర్మించే పక్క ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నామంటే మహిళలకు ఇవాళ మోదీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవాన్ని కూడా మీరు ఇవాళ గమనిస్తా ఉన్నారు. సాథ్యో, కాంగ్రెస్ సర్కారో మే महिलाओं के अधिकार ही खतरे में नहीं पड़े, महिलाओं की सुरक्षा भी खतरे में पड़ी है। महिलाओं की सुरक्षा और वोट बैंक में इन्हें जब चुनना होता है तो ये वोट बैंक चुनते हैं। बीजेपी के लिए महिलाओं की सुरक्षा, महिलाओं का सम्मान ये सर्वोपरि है। कोई भी व्यक्ति, चाहे वो कितना भी बड़ा क्यों ना हो, अगर वो महिलाओं के सम्मान के साथ खिलवाड़ करता है तो उसे बख्शा नहीं जाना चाहिए। हमने इन 10 वर्षों में महिला सुरक्षा को लेकर कड़े कानून बनाए हैं। फांसी तक की सजा का कानून हमने बनाया है। अगले 5 वर्षों में हम इसी दिशा में और मजबूती से काम करेंगे। మిత్రులారా, మహిళల అధికారాలే కాదు కాంగ్రెస్ పార్టీ హరించింది, మహిళలకు కూడా రక్షణ లేకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఏదైతే పాల్పడ్డదో, ఇవాళ మా ప్రభుత్వం ఖచ్చితంగా మహిళల రక్షణ కోసము అవసరమైనటువంటి కొత్త చట్టాలు తీసుకురావడమే కాకుండా మహిళలను గౌరవించకుండా కించపరిచేటువంటి ఏ వ్యక్తులైనా శక్తులైనా ఉరిశిక్ష సైతం విధించేటువంటి ఒక కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇవాళ మహిళలను ఆదరిస్తుంది, గౌరవిస్తుంది మా ప్రభుత్వము.